మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే ఈ ముగ్గును వేస్తే వారి ఇంట్లో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది వారికి రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వచ్చి కోట్లకు పడగలుగుతారు మరి ఈ రోజు ఏ ముగ్గును వేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించిన ఆలయానికి వెళ్ళాలి శ్రీరామచంద్రమూర్తి ఆలయం లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవాలి ప్రత్యేకంగా ఆడవాళ్ళు తొలి ఏకాదశి రోజు ఈ విధంగా చేస్తే కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు భార్య భర్త పిల్లలు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి వెళ్ళేటప్పుడు మీరు రంగులు తీసుకొని వెళ్ళండి రకరకాల రంగులు తీసుకువెళ్లి ఆ రంగులతో విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయండి తొలి ఏకాదశి రోజు ఆడవాళ్ళు ఎవరైతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్లి రంగులతో స్వస్తిక్ గుర్తుల ముగ్గు ఆలయంలో వేస్తారు వాళ్ళ ఇంట్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలుగుతాయి త్వందర్లోనే కోటీశ్వరులు అవ్వడానికి అవకాశం ఉంది అంతేకాదు ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు గోపూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు గోవు కనిపించినట్లయితే గోవుకు నమస్కారం చేసుకొని గోవు తోకకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణలు చేసి గోవుకు ఏదైనా ఆహారం తినిపించండి తొలి ఏకాదశి రోజు గోవుకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేస్తే కూడా జాతకంలో ఉన్న గ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి త్వందర్లోనే సకల సంపదలు కలుగుతాయి అలాగే తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఒక వ్రతం ఉంది ఆ వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అదేంటంటే గోపద్మ వ్రతం గోపద్మ వ్రతం అంటే ఎవరైనా సరే గోశాల ఉంటే ఆ రోజు గోశాలలో బియ్యపు పిండితో పద్మం ముగ్గులు వేయాలి గోశాల లేకపోతే మీ ఇంట్లో అయినా సరే బియ్యపు పిండితో చక్కగా పద్మం ముగ్గులు వేయాలి అసలు గోపద్మ వ్రతం పూర్తిగా ఎలా చేయాలో తెలుసుకుందాం గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతం దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువులను పాకలను కొట్టాలను శుభ్రపరిచి వాటిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు పూజలో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు 33 సార్లు ఆర్కెం ఇస్తారు మరియు 33 స్వీట్లు దానం చేస్తారు పశువుల పాక అందుబాటులో లేని వారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు ఈ గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తరువాత ముగిస్తారు హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు ఆవును పూజించడం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి వాటి చుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించాలి తరువాత ఆవు శరీరంపై 6 మోహిని దేవతలకు ప్రతిగా వేసిన 6 పద్మాలకు 6 సార్లు నమస్కరించాలి తరువాత హారతి ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు ఆర్కెం ఇవ్వాలి మళ్ళీ 6గురు మోహిని దేవతలకు 6 సార్లు వేరుగా ఆర్కెం ఇవ్వాలి తరువాత గోపద్మ వ్రత కథ చదివి అక్షతలు వేసి పూజలో ఏవైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరాలి తరువాత స్వీట్లను మొదట సోదరులకు తరువాత ఇతరులకు దానం ఇవ్వాలి ఈ వ్రతాన్ని 4 నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల 1-2 రోజులు తప్పిపోయినా ఆ తరువాత రోజు పూజ కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరాలి ఒకవేళ వరుసగా 7 రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగించకూడదు ఈ మధ్య కాలంలో సమయాభావం వల్ల చాలా మంది గోపద్మ వ్రతాన్ని వారానికి 1-2 సార్లు మాత్రమే ఆచరిస్తున్నారు
ఆ తర్వాత ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి గొడుగు కాని పాదరక్షలు కాని తొలి ఏకాదశి రోజు దానం ఇవ్వాలి ఇలా దానం ఇస్తే తప్పకుండా అతి త్వరలోనే దారిద్ర బాధలన్నీ మీకు తొలగిపోతాయి ఆష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక విన్నంతనే సకల శుభాలు కలిగే గోపద్మ వ్రత కథను తెలుసుకుందాం ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగిస్తుండగా ఒక తబలా పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యముని పిలిచి భూలోకంలో గోపద్మ వ్రతం ఆచరించని వారి చర్మం తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరతాడు దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమోనని తెలుసుకొని రమ్మని తన బటుల్ని పంపిస్తాడు ఆ బటులు లోకమంతా తిరిగి వచ్చి యముడికి ఇలా చెప్తారు గౌరీ సావిత్రి అనసూయ ద్రౌపది అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గులేదు అని తెలియజేశారు దానికి యముడు వారితో ఇలా చెప్పాడు ఆమె చర్మాన్ని తీసుకొని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెతో ఇలా అంటాడు ఇంటి వద్ద ముగ్గు ఎందుకు లేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని ప్రశ్నించగా దానికి సుభద్ర ఇలా అంటుంది నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు మహావీరుడైన అర్జునుని వంటి భర్త దేవకి వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికి ఈ వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు అన్నీ ఉన్నా గాని భవిష్యత్ కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు విష్ణుపాదము శంఖము చక్రము గద పద్మము స్వస్తిక బృందావన వేణువు వీణ తబల ఆవు దూడ 33 పద్మములు రాముని ఊయల సీత చీర అంచు తులసి ఆకు ఏనుగు మరియు భటుడులను ముగ్గుతో నదులు చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెప్తాడు అప్పుడు సుభద్ర రాతిపొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది ఆ తరువాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మవ్రతాన్ని ఆచరించింది ఆ విధంగా సుభద్ర గోపద్మవ్రతం ఆచరించి యమభటుల నుండి తప్పించుకోగలిగింది అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది యమభటులు ఉత్తరానికి తలపెట్టి పనుకొని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మం సంగ్రహించి తబలా బాగు చేసుకున్నారు గోపద్మ వ్రత కథ మరొకటి కూడా బాగా ప్రాచుర్యం పొందింది ఆ కథ కూడా తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి చేయి మెత్తగా మృదువుగా ఉండటానికి కారణం అడిగింది దానికి ఆ మహాశివుడు పరోపకారం చేయటం వల్ల చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు ఇక పార్వతీదేవికి కూడా పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది మారువేషంలో భూలోకానికి వెళ్ళింది నారేళ్ల నాచి అనే పేరు గల గర్భిణీకి చేయూతనిచ్చి సేవ చేసి 11 రోజుల తరువాత సకల ఐశ్వర్యాలు కలగజేసి చాతుర్మాస్య గోపద్మవ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది 5 ఏళ్ల తరువాత పార్వతీదేవికి నారేళ్ల నాచి పరిస్థితి తెలుసుకోవాలనిపించింది అప్పుడు నారేళ్ల నాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకుంటుంది ఇక పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచినీళ్ళు అడిగింది నారేళ్ల నాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తన వారితో చెప్పింది అవమానపడిన పార్వతి తిరిగి శివుడి దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది అది సాధ్యపడదన్నాడు ఆ మహాశివుడు శ్రీ మహావిష్ణువును అడిగినా కూడా తనేం చేయలేనన్నాడు చివరకు నారదుడు వెళ్ళి నారేళ్ల నాచితో తెలిపాడు తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతి పరమేశ్వరులకు పాయసం గణపతికి ఉండ్రాలు నైవేద్యంగా చేసి క్షమించమని కోరింది దానికి సంతృప్తి పడిన పార్వతి పరమేశ్వరులు ఆమెకు సకల ఐశ్వర్యాలు అందజేశారు గోపద్మ వ్రత కథలను ఎవరైతే వింటారో చెప్తారు వారికి సకల శుభాలు కలుగుతాయి వారి ఇంట్లో దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన మంత్రం ఎవరైనా చదువుకుంటే దాని ప్రభావం వల్ల రుణబాధలు తగ్గిపోతాయి కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి ఉద్యోగంలో విజయం కలుగుతుంది వ్యాపారంలో విజయం కలుగుతుంది విద్యారంగంలో ఉన్నవారు అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి
अंटे ये रंगम्लो उन्नवारैना सरे विशेषमैना शुभफलितालु कलगालंटे तोली एकादशि रोजु अद्भुतमैना मंत्रानि चदुवुकोवाली। आ मंत्रमेंटंटे अष्टाक्षरी मंत्रम ओम नमो नारायणाय अने अष्टाक्षरी मंत्रम वीलैनन्नि सार्लु ई रोजु चदुवुकोंडि। तप्पकुंडा अन्नि रंगाल्लो विजयं कलुगुतुंदि। काबट्टी तोली एकादशि रोजु इलांटि विधि विधानालु पाटिंचि सकल शुभालु पोंदंडि।